नमस्ते वेलकम टू करियर पॉइंट ग्रूप फोर लो जॉब रावालंटे एला सिलबस एला उंटुंदी गुरुकुल नोटिफिकेशन एप्पुडु रिलीज अवुतुंदी अलाने डिसेंबर 8 ना स्टार्ट अये एसआई कांस्टेबल ईवेंट्स की संबंधिंचिन सलहालु इव्वडानिकी 2006 नुंचि वेलादि उद्योगाल साधनकु कृषि चेसिन रामप्प अकाडमी चेयरमैन ऐलि चंद्रमोहन गौड् गारु अलागे रोहित गारु मनतो पाटु उन्नारु वर्णडिगि मरिनि विषयालु तेलुसुकुंदाम नमस्कारं सर नमस्कारं अंडि ఎస్ చంద్రమోహన్ గారు ముందుగా మీరు చెప్పండి తెలంగాణలో గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది దట్టు 9168 పోస్టులకి గాను సిలబస్ ఎలా ఉంటుంది అలాగే జాబ్ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది గ్రూప్ 4 నోటిఫికేషన్ ఆల్్రెడీ రిలీజ్ అయ్యిందండి ఇది మనకి ఈ నెల 23వ తేదీ నుండి అప్లికేషన్ ఫామ్ కూడా డేట్స్ కూడా కన్ఫర్మ్ చేశారు అయితే జిల్లాల వారీగా ఎన్నెన్ని ఉద్యోగాలు ఉంటాయనే ఒక కన్క్లూజింగ్ రాలేదు వాళ్ళకి దానికి 23వ తేదీ లోపు అది కూడా ప్రకటించడం జరుగుతుంది గతంలో తీసుకున్న సిలబస్ లో ఎలాంటి మార్పులేం లేవు ఇప్పుడు కూడా సిలబస్ అదే ఏర్పాటు చేయడం జరిగింది కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న మౌలికమైనటువంటి మార్పులు నోటిఫికేషన్ మన రిక్రూట్‌మెంట్ బోర్డు వాళ్ళు కొన్ని చేంజెస్ చేశారు గ్రూప్ 4 లో మనకు వచ్చేసి రెండు పేపర్స్ ఉంటాయండి ఒక పేపర్ వచ్చేసి పేపర్ 1 జనరల్ స్టడీస్ మన తెలంగాణ ప్రాంతంలో గాని అంశాలు ఒకటి కరెంట్ అఫైర్స్ అదే విధంగా పాలిటీ హిస్టరీ జియోగ్రఫీ ఎకానమీ ఇండియన్ పాలిటీ ఇండియన్ జియోగ్రఫీ ఇండియన్ ఎకానమీ ఈ సబ్జెక్టులపైన ఒక పేపర్ 1 అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ కూడా తర్వాత పేపర్ 2 పరిపాలనా విభాగం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తర్వాత ప్యూర్ మ్యాథ్స్ అన్ని సబ్జెక్టులు కలిపి పేపర్ 2 ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు పేపర్లకు గాను 300 మార్కులు ఒక పేపర్కి 150 మార్కులు రెండో పేపర్కి కూడా 150 మార్కులు పూర్తిగా 300 మార్కులని మనకి పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది అప్లికేషన్స్ కూడా 10 లక్షల మంది దాదాపుగా తెలంగాణ లోపల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇతర రాష్ట్రం వాళ్ళందరూ కలిపి 10 లక్షల మంది అప్లై చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా 9000 పైచిలకు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ 4 ఉద్యోగాలు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తిగా పేపర్ 1 ఏ విధంగానైతే ఉంటుందో జనరల్ స్టడీస్ పేపర్ 2లో కూడా రెండిట్లలో కలిపి అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళకి 1:3 డాక్యుమెంటేషన్ టెస్ట్ అంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది దాంట్లో 1:3లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ జాబ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ ప్రక్రియ కొనసాగడానికి మొత్తం టోటల్ పూర్తి కావడానికి దాదాపుగా 4 to 5.5 months 6 months వరకు పడుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్లు ఎందుకు రిలీజ్ చేస్తుంది అంటే ఒక రీజన్ ఏంటంటే ఎలక్షన్ కంటే ముందు ఈ నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేయాలనే కాన్సెప్ట్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ 4 నోటిఫికేషన్లో మెయిన్గా ఈ ఏప్రిల్ ఆర్ మే ఆర్ జూన్లో ఎగ్జామ్స్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంట్లో కీలక పాత్ర పోషించేది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈ సబ్జెక్టులపైన పూర్తి స్థాయిలో మనకు క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మనకి ఎక్కువ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఎస్ రోహిత్ గారు అయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్లో మంచి మార్కులు రావాలి అని అంటే ఎలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఓకే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ పర్ఫెక్ట్గా ఎవరికైతే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు జాబ్ ఏ జాబ్ అయినా వస్తుంది జనరల్గా ఏంటంటే ఆల్రెడీ మన స్టేట్లో ఎస్ఐ కాన్సెప్ట్ నోటిఫికేషన్ వచ్చింది అందులో అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఎస్ఐ తీసుకుంటే 200 క్వశ్చన్స్ అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఉంటుంది ఈ గ్రూప్ 4కి వస్తే అవుట్ ఆఫ్ సెకండ్ పేపర్ 150లో 125 అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్గా ఏంటంటే మనం అర్థమెటిక్లో కంప్లీట్ సిలబస్ని 6 పిల్లర్స్కి డివైడ్ చేస్తే ఈచ్ పిల్లర్ క్యారీస్ మనకి ఒక 20 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అది గ్రూప్ 4లో లాస్ట్ రిక్రూట్మెంట్లో రీజనింగ్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడిగారు లాస్ట్ రిక్రూట్మెంట్లో అరౌండ్ 2018 నోటిఫికేషన్లో 87 క్వశ్చన్స్ ఫ్రమ్ రీజనింగ్ నుంచి అడిగితే 38 ఫ్రమ్ అర్థమెటిక్ నుంచి అడిగారు అంటే లాస్ట్ రిక్రూట్మెంట్కి ఈ రిక్రూట్మెంట్కి చేంజెస్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే పరిస్థితులు మారుతున్నాయి ప్లస్ దాదాపుగా టీఎస్పీఎస్సీ అయినా పోలీస్ బోర్డు అయినా క్వశ్చన్స్ పరిధిలో అడిగేటువంటి విధానంలో చాలా చేంజ్ వచ్చాయి దాన్ని బేస్ చేసుకుంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మేజర్గా మ్యాథ్స్ చేయడానికి చాలా రిస్క్తో ఫీల్ అవుతారు సో వాళ్ళు ఏం చేయండి అంటే జనరల్గా క్యాలిక్యులేషన్స్ మీద బేసిక్ మల్టిప్లికేషన్స్ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఈ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఈజీగా మనం కొట్టివేతలు పడచ్చు అనమాట సపోజ్ మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఉన్నాయనుకో అది మ్యాథ్స్ అభ్యర్థి నాన్ మ్యాథ్స్ అభ్యర్థి కంటే ఎక్కువ ఈజీగా క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది జనరల్గా ఏంటంటే ఫస్ట్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ
క్లాసెస్ వింటూ నెక్స్ట్ వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్తే మనకు సబ్జెక్ట్ మీద తొందరగా గ్రిప్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది అర్థమెటిక్ సంబంధించి. రీజనింగ్ అయితేనేమో రీజనింగ్ అనేది కంప్లీట్గా లాజికల్ ఎబిలిటీ, అంటే అభ్యర్థి ఏ లాజికల్గా ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనేటువంటి అంశం మీద బేసికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు రీజనింగ్లో మనకి వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ అండ్ ఆల్సో లాజికల్ రీజనింగ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఈ లాజికల్ రీజనింగ్ ఎస్పెషల్గా మన గ్రూప్ ఫోర్ అంటేనే లాజికల్ ఓన్లీ లాజికల్ రీజనింగ్ మీద అరౌండ్ మనకు 20 to 25 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందులో జస్ట్ సిల్లాయిజం, స్టేట్మెంట్స్, అసంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్ ఈ మూడిటి మీద ఈచ్ సెక్షన్స్లో మనకు 5 క్వశ్చన్స్, ఈ రౌండ్ 15 క్వశ్చన్స్ మీద మనకు ఈ 3 చాప్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టేట్మెంట్స్, అసంప్షన్స్ దాంతోపాటుగా స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అభ్యర్థి డెవలప్ చేసుకోవాలా. నెక్స్ట్ నాన్ వర్బల్లో అయితే మెయిన్గా కౌంటింగ్ ఫిగర్స్, వర్బల్లో అయితేనేమో క్లాక్స్, క్యాలెండర్, కోడింగ్, డీకోడింగ్, వీటి మీద జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తూ అప్డేటెడ్ మోడల్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఎస్పెషల్గా మా ఇన్స్టిట్యూషన్స్లో మేము అర్థమెటిక్ రీజనింగ్ మీద స్పెషల్ క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటాము. ప్రతీ టాపిక్కి టాపిక్ వైజ్ టెస్ట్లు ఇస్తాము. అందువల్ల అభ్యర్థి ఈజీగా స్కోర్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాల్ తీసుకుందామండి. నరసింహరావు గారు అడగండి, మీ డౌట్ ఏంటో. నమస్కారం అండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. గ్రూప్ ఫోర్త్ కు మా బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నరసింహరావు గారు, దీనికి అర్హత ఇప్పుడు గ్రూప్ ఫోర్ కి అర్హత ఏదేని యూనివర్సిటీ నుండి యూజీసీ గుర్తింపు పొందినటువంటి, ఏదేని గుర్తింపు పొందినటువంటి డిగ్రీ ఉన్నట్లయితే మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అండి. ఖచ్చితంగా డిగ్రీ పూర్తి కావాలనేది ప్రభుత్వం నిర్ణయించినటువంటి అర్హత. చంద్రమోహన్ చెప్పండి. ఇప్పుడు గ్రూప్ ఫోర్ ఇంతకుముందు గతంలో కూడా డిగ్రీనే ఉందండి. అయితే పూర్వకాలం తెలంగాణ ఏర్పడిన దానికంటే ముందు గ్రూప్ ఫోర్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండేది. మారుతున్న కాలానుగుణంగా వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పుల ప్రకారంగా చాలామంది దీంట్లో గ్రూప్ ఫోర్ అంటే ఇంటర్మీడియట్ అనేది చాలామందికి సందేహాలు ఉంది. 100% గ్రూప్ ఫోర్కి క్వాలిఫికేషన్ డిగ్రీ అర్హత ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు దాదాపుగా మర్చిపోండిగా, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఈ గ్రూప్ ఫోర్కి ఎలిజిబిలిటీ లేదు. ఎస్, అయితే చంద్రమోహన్ గారు, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకి ఈవెంట్స్ డిసెంబర్ 8 స్టార్ట్ అవుతున్నాయి కదా, వాళ్ళకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు? తప్పకుండా అండి. ఇప్పుడు డిసెంబర్ 8 నుండి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ తెలంగాణ ప్రాంతంలో జరిగేటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు నిర్వహించేటువంటి ఈవెంట్ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేటివి రెండింటిని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మూడంచెల దశ ఉంటుంది. మొదటి దశ ఏమో ప్రిలిమ్స్, అది అందరు క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఫిజికల్ టెస్ట్కి వెళ్ళిపోతారు. ఈ ఫిజికల్ టెస్ట్లో మనకి పూర్తి స్థాయిలో డిసెంబర్ 8 నుండి స్టార్ట్ అయ్యే వాటి కొరకు అందరూ కూడా మీకు తీసుకెళ్లాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫస్ట్ మీకు వచ్చేసి అడ్మిట్ కార్డు ఒకటి, తర్వాత ఫామ్ బి అప్లికేషన్ ఒకటి, రెండోది ఆధార్ కార్డు ఒకటి, ఒక ఫోటో ఒకటి. ఇవి ఎక్స్ట్రా నేను మీకు చెప్పింది కూడా, కానీ తీసుకెళ్లడం మంచి పద్ధతి. అదేవిధంగా ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆందోళన చెందొద్దు. ఆ వ్యక్తులు ఎవరైతే ఈవెంట్స్కి వెళ్తున్నారో భయపడినట్లయితే దాదాపుగా ఈవెంట్స్లో ఫెయిల్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఎన్ని రోజులు చేసినటువంటి ప్రాక్టీస్, మీ యొక్క మనోధైర్యాన్ని రెండింటినీ కలిపి అక్కడ ఉన్నటువంటి ఈవెంట్లో కనుక పాల్గొన్నట్లయితే మీరు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రెండోది, అందరూ కూడా ఈవెంట్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్య గమనిక ఏంటంటే, డిసెంబర్ 8 నుండి వెళ్ళే వాళ్ళందరికీ ఒకటి, ఓఆర్ఎస్ లిక్విడ్ అనేది ఖచ్చితంగా మీ హ్యాండ్లో తీసుకెళ్ళండి. అదేవిధంగా ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు 6 గంటలకే మిమ్మల్ని మీ యొక్క సెంటర్ని చేరుకోమని చెప్తారు. 6 గంటలకే మీరు చేరుకోండి. ఒకవేళ మీరు 6 గంటలకు వెళ్ళినా కూడా మీకు ఒకవేళ కనుక 8 అయినా 9 అయినా ఇక్కడ మీకు కొన్ని ఎగ్జామ్షన్స్ అనేది అవి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అదొకసారి నోటిఫికేషన్ చదువుకుంటే మీకు ఈజీగా క్లారిటీ వస్తాయి నార్మలైజేషన్ అంటే ఏంటిది అనేది. ఆ నార్మలైజేషన్ గురించి పూర్తి స్థాయిలో మీకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది చలికాలం కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు 6 గంటలకి మీరు ఇచ్చినటువంటి ప్లేస్కి వెళ్ళాలంటే 12 సెంటర్లలో ఏ ప్లేస్లో ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మీరు దాదాపుగా 4 గంటలకు 5 గంటలకి లేవాలి. 6 గంటలకు వెళ్ళేటప్పటి వరకు మీకు చలికాలం కాబట్టి చెవులకి ఖచ్చితంగా చలి రాకుండా చూసుకోవాలి. తర్వాత ఈ చలికాలం కాబట్టి జలుబు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జలుబు రాకుండా 4-5 రోజుల ముందు నుండే మీరు అలవాటు చేసుకోవాలి. రెండోది ఏంటంటే, ఎవరైతే అభ్యర్థులు 100% మేము నొప్పి పెయిన్స్ ఎక్కువగా, చాలామంది పెయిన్స్ అని నాకు కాల్స్ రావడం జరుగుతుంది. ఈ పెయిన్స్ రిమూవ్ కావాలంటే మీకు ఒక జాండుబామ్ కానీ లేదంటే ఏదైనా తైలం కానీ ఏదైనా ఉంటే మీరు ఈవెంట్లో పాల్గొనే ముందు ఖచ్చితంగా మీ లెగ్స్కి అప్లై చేసుకోవాలని సూచించడం జరుగుతూ ఉందండి.
పృథ్వీరాజ్ గారు ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో గుడ్ ఈవినింగ్ అండి ఎస్ చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి సార్ నా డౌట్ ఏంటంటే మన సెకండ్ పేపర్ లో మార్క్స్ ఎక్కువ ఏ టాపిక్ నుంచి రావచ్చు సార్ సెకండ్ పేపర్ లో వచ్చేసి ప్రీవియస్ నోటిఫికేషన్ అయితే మనకు మేజర్ గా రీజనింగ్ నుంచి ఎక్కువ అడిగారు అందులో ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా లాజికల్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరౌండ్ 15-20 క్వశ్చన్స్ అడిగారు సో మీరు ఆ దాన్ని బేస్ చేసుకోకుండా అర్థమెటిక్ రీజనింగ్ రెండు పిల్లర్స్ అనుకుని మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు మేజర్గా ఏంటంటే యాప్టిట్యూడ్లో రేషియో ప్రపోర్షన్ వింగ్లో దాదాపు మనకు 4 టాపిక్స్ ఉంటాయి ఈ 4 టాపిక్స్లో నుంచి ఓ 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే నెక్స్ట్ పర్సంటేజ్ పిల్లర్ ఉంటుంది ఆ పర్సంటేజ్ పిల్లర్లో పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ అండ్ కాంపౌండ్స్ ఈ 4 టాపిక్స్ నుంచి అరౌండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 10 క్వశ్చన్స్ అట్లా 6 పిల్లర్స్ యాజ్ పర్ 6 పిల్లర్స్ని బేస్ చేసుకుంటే ఈచ్ పిల్లర్ 10 క్వశ్చన్స్ వచ్చినా కూడా అరౌండ్ మనకి 60 క్వశ్చన్స్ రావడం ఛాన్స్ ఉంటుంది బట్ చాలామందికి డౌట్ ఏంటంటే 2018 నోటిఫికేషన్ని కంపేర్ చేస్తారు చాలామంది సో అట్లా కంపేర్ చేసుకున్నా కూడా మీరు రెండు ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్తే ఈజీగా మనం ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఎస్ రోహిత్ గారు అయితే గ్రూప్ 2 అండ్ 3 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ సిలబస్ ఏంటి రైట్ గ్రూప్ 2 అండ్ 3 నోటిఫికేషన్స్ కూడా మేబీ ఈ మంత్ ఎండ్లో రావడానికి ఛాన్స్ ఉంది ఆల్రెడీ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చేసింది అరౌండ్ ఏ క్షణంలోనే నోటిఫికేషన్ రావచ్చు మేజర్గా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నోటిఫికేషన్ చూసుకుంటే గ్రూప్ 2లో వచ్చేసి మనకు 4 పేపర్స్ ఉంటే గ్రూప్ 3లో ఓన్లీ 3 పేపర్స్ ఉన్నాయి 4కి మన గ్రూప్ 2కి గ్రూప్ 3కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే తెలంగాణ మూమెంట్ మనకి గ్రూప్ 3లో ఉండదు గ్రూప్ 2లో 4th పేపర్ గాను తెలంగాణ మూమెంట్ ఉంటుంది యాజ్ జనరల్గా వెయిట్ చేసుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనకు సిలబస్ సేమే అండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఎస్ఐ కానిస్టేబుల్ రాసినాను గ్రూప్ 4 రాసినాను గ్రూప్ 2 రాసినాను గ్రూప్ 1 రాసినాను సిలబస్ సేమే కాకపోతే సిలబస్లో అడిగేటువంటి మార్క్ దాన్ని అంటే వెయిటేజ్ని బట్టి పేపర్గా డివైడ్ చేశారు సో మీరు ఏ జాబ్కు ప్రిపేర్ అయినా కూడా సబ్జెక్ట్ వైజ్ ఓరియంటేషన్ పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది ఇప్పుడు గ్రూప్ 2లో అరౌండ్ 4 పేపర్స్కి మనకు 600 మార్కులు ఉంటుంది 600 మార్కుల్లో అరౌండ్ ఒక 65-70% కనుక ప్రాపర్గా మంచిగా ప్లాన్ చేసుకుంటే ఏ ఈజీగా మనకు జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎస్ కాల్ తీసుకుందాం రోహిత్ గారు మహేందర్ గారు చెప్పండి మీ డౌట్ ఏంటో మేడం మాది ఓపెన్ డిగ్రీకి గ్రూప్ 4 రాయొచ్చాను మేడం ఎస్ చెప్పండి గ్రూప్ 4కి ఏదైనా యూనివర్సిటీ గుర్తింపు యూజీసీ గుర్తింపు ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు ఓపెన్ డిగ్రీ అయినా పర్లేదు అండి ఎలిజిబిలిటీనే గ్రూప్ 4కి ఏ అర్హత అంటే ఏ యూనివర్సిటీ డిగ్రీ అయినా పర్లేదు కాకపోతే యూజీసీ గుర్తింపు ఉండాలి ఆ డిగ్రీ కావాలి ఆ డిగ్రీ యూనివర్సిటీకి ఆ డిగ్రీదికి ఖచ్చితంగా ఉండాలి అయితే చాలామంది ఏం చేస్తారంటే కొన్ని యూజీసీ గుర్తింపు లేని డిగ్రీస్ ఉంటాయి ఆ డిగ్రీస్ని ఎలిజిబిలిటీ ఉండదండి జాబ్ ఒకవేళ మీరు అప్లై చేసుకున్నా యాక్సెప్ట్ చేస్తారు కావచ్చు కానీ ఉద్యోగానికి మాత్రం అర్హత కాదు యూజీసీ గుర్తింపు లేదు లేకుంటే మాత్రం ఎలిజిబిలిటీ ఉండదండి ఎస్ కాల్ తీసుకుందాం ఎస్ శ్రీనివాస్ గారు చెప్పండి మీ డౌట్ ఏంటో గుడ్ ఈవినింగ్ సార్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో ఎస్ గుడ్ ఈవినింగ్ అండి మీ డౌట్ ఏంటో అడగండి సార్ ఓపెన్ డిగ్రీ ఎలిజిబుల్ ఉంటారు మేడం జాబ్ కరెక్ట్ ఇంతకు ముందే కాల్ చేశారు సేమ్ కాలర్ ఓకే మీకు వచ్చేసి ఒకటి ఏంటంటే డిగ్రీ అనేది యూజీసీ గుర్తింపు ఉన్న ఏ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ అయినా కూడా ఎలిజిబిలిటీ అండి ఆల్ యూనివర్సిటీస్ ఎంటైర్ ది ఇండియాలో ఉన్నటువంటి ఆల్ యూనివర్సిటీస్లో ఓపెన్ యూనివర్సిటీలో సేమ్ ఎలిజిబిలిటీ అండి అర్హత సేమ్ ఉంటుంది ఎస్ చంద్రమోహన్ గారు గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ ఇంకో 6-8 మంత్స్లో ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం వాళ్ళు సూచించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా గురుకులాల నోటిఫికేషన్లు 12,000 పైచిలుకు అంటే గతంలో 3,000 ఇస్తారు 5,000 ఇస్తారు 8,000 ఇస్తారు 9,000 ఇస్తారు అన్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం 12,000 ఖాళీలను గుర్తించినట్టుగా మన ఒక నివేదిక ఏర్పాటు చేయడం జరిగింది అది మీకు అతి త్వరలో డిసెంబర్ 31 లోపు ఆల్ నోటిఫికేషన్స్ ఎంటైర్ది తెలంగాణలో ఉన్న ఎక్కడ ఖాళీ విభాగాలు ఉన్నా కూడా ప్రభుత్వం పూర్తి చేయడానికి సన్నాహాలు పలుకుతుంది ఎందుకు డిసెంబర్ 31 లోపు ఆర్థిక శాఖ ఒప్పందం ఉంటుంది అంటే ఇయర్ 31 లోపు కనుక నోటిఫికేషన్ ఏర్పడినట్లయితే అది ఈ నోటిఫికేషన్ కింద ఈ సంవత్సరం 2022 నోటిఫికేషన్ కింద జమ చేయడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఎక్కువగా ఓటింగ్ రావడం కొరకు అందరూ కూడా అన్ని నోటిఫికేషన్స్ కూడా ఈ డిసెంబర్ 31 లోపే నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది ఈ 4-5 డేస్లో గురుకులాలకు కూడా ఆర్థిక శాఖ ఒప్పందం ఏర్పడుతుందండి ఎస్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం రవిశంకర్ గారు ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో ఎస్ చెప్పండి హలో గ్రూప్ 4కు క్వాలిఫికేషన్ ఏముంటుంది సిలబస్ ఏముంటుంది మేడం ఎస్ చెప్తారండి సార్ చెప్తారు గ్రూప్ 4కి వచ్చేసి ఎనీ డిగ్రీ అండి ఓకేనా యూజీసీ గుర్తింపు పొందినటువంటి ఏ డిగ్రీ ఓపెన్ డిగ్రీ అయినా లేకపోతే నార్మల్ డిగ్రీ అయినా ఎలిజిబులే అంటే జనరల్గా ఏంటంటే
డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ, ఇంజనీరింగ్ అయినా లేకపోతే నార్మల్ బీఏ బీకామ్ బీఎస్సీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సిలబస్ వచ్చేసి మనకు సిలబస్ 2 పేపర్స్గా ఉంటుందండి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్ వచ్చేసి జనరల్గా సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండి. ఓకేనా, ఈ ఫస్ట్ పేపర్లో 150 మార్క్స్ ఉంటుంది, సెకండ్ పేపర్లో కూడా 150 మార్క్స్. ఈ టోటల్ 300 మార్క్స్కి సంబంధించి అరౌండ్, అంటే మనము లాస్ట్ నోటిఫికేషన్లో అరౌండ్ 170-180 వచ్చిన వాళ్ళకు కూడా మనకు జాబ్ వచ్చింది. సో ఈసారి కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే దాదాపు మన స్టేట్లో నోటిఫికేషన్స్ లేక ఒక 4 ఇయర్స్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుంటే కాంపిటీషన్ కూడా హెవీ ఉండని ఛాన్స్ ఉంది. సో అభ్యర్థులు ప్రాపర్గా అవుట్ ఆఫ్ 300కి ఒక 200 పైన కనుక తెచ్చుకోగలిగితే వాళ్ళకి డెఫినెట్గా జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్. చంద్రమోహన్ గారు, అయితే గ్రూప్ 4 న్యూ బ్యాచెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? గ్రూప్ 4 బ్యాచెస్ ఆల్రెడీ డే బిఫోర్ యెస్టర్డే డెమో ఉందండి మా ఇన్స్టిట్యూషన్లో. తర్వాత నిన్న కూడా కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో అంటే బుధవారం కానీ గురువారం కానీ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. ఇక్కడ మా కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే తెలుగు మీడియం బ్యాచెస్ తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. రెండు మీడియంస్ కూడా మా దగ్గర ఉన్నటువంటి నిష్ణాత అధ్యాపక బృందం, పాలిటీ ప్రవీణ్, హిస్టరీ శ్రీకాంత్ రెడ్డి, జాగ్రఫీ కోటేశ్వరరావు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రోహిత్ గారు, అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మైపాల్ గారు, అదేవిధంగా మనకి ఎకానమీ శ్రీనాథ్ గారు, తర్వాత తెలంగాణ ఎకానమీ సాయి గారు, ఇలాంటి ఫ్యాకల్టీస్ ఆధ్వర్యం లోపల ఈనాడు పేపర్ కాలమిస్ట్ బిజ్జుల విష్ణువర్ధన్ రెడ్డి, ఇలాంటి ఫ్యాకల్టీ ఇచ్చే ప్రతిరోజు ఒక 1 అవర్ ఎగ్జామ్, తర్వాత 8 అవర్స్ వచ్చేసి క్లాసెస్, 8 అవర్స్ క్లాసెస్ నిర్వహిస్తాం. ఈ 8 అవర్స్లో నిర్వహించినటువంటి క్లాసెస్ మీద ఒక 20-30 బిట్ ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ ఎక్స్పెక్ట్. ఎంతమంది అయితే ఇప్పుడు ఎవరెవరైతే ఈ గ్రూప్ 4కి ప్రిపరేషన్ అవుతున్నారో మినిమం రోజుకి ఒక 1 అవర్ వాళ్ళంతటా వాళ్ళు కూడా ఒక 20-30 బిట్స్ తయారు చేసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేసుకున్నట్లయితేనే సక్సెస్ రేటింగ్ అనేది ఉంటుందండి. చాలామంది చదువుతూ ఉంటారు కానీ ఎగ్జామ్స్ రాయరు. ఎగ్జామ్స్ రాయడం వల్ల ఆ క్వశ్చన్లో కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏ కామా బీ కామా సి కామా డీలలో ఏదైతే మీకు మల్టిపుల్గా ఉంటుంది కాబట్టి మీరు అనుకునే అటువంటి దాన్ని మీరు చూసింగ్ చేసుకుంటారు కాబట్టి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల సక్సెస్ రేటింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. విశ్వనాథ్ గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ అన్నారు, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఇప్పుడు ఎనీ డిగ్రీ అని అంటున్నారు కదా మేడం? ఎస్. అయితే ఇప్పుడు హిందీ ప్రచార సభ అని ఒక యూనివర్సిటీ ఉంది హైదరాబాద్ లో, వాళ్ళు మాకు వాళ్ళు విద్వాన్ ఎగ్జామ్ నిర్వహించి చాలా ఇప్పటి వరకు ఇప్పుడు టీచర్లు హిందీ పండితులంతా విద్వాన్ మీదనే టీచర్ గా పనిచేస్తున్నారు సార్. ఓకే, మీకు కంప్లీట్ చేస్తా సార్. అయితే 2017 లో ఏదైతే డిఎస్సి నిర్వహించిందో అప్పుడు కూడా మాకు ఇప్పుడు నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలిచారు సార్ టీఎస్పీఎస్సీ ఆఫీస్ కు. ఇచ్చిన తర్వాత నాది ఒకటి పక్కకు పెట్టేసిండు, అది ఎనీ డిగ్రీ అని చెప్పేసి అప్పుడు కూడా నోటిఫికేషన్ లో ఇచ్చింది. మళ్ళా అప్లికేషన్ తీసుకున్నారు, ఎగ్జామ్ అర్హత కల్పించారు, తర్వాత పక్కకు పెట్టేస్తున్నారు. అయితే దీన్ని చాలా ట్రస్ట్ అయితే ఇప్పుడు మా ఏజ్ కూడా దగ్గరకు వస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు విశ్వనాథ్ గారు, మీకు ఆ హిందూ మహాప్రచార సభ ఉంది కదా, దానికి యూజీ గుర్తింపు ఉందా? యూనివర్సిటీలో తెలుస్తుందండి మీకు దానికి ఏదైతే ఏ యూనివర్సిటీకి అయితే రిలేటెడ్ ఉంటుందో దానికి యూజీసీ అండర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది ఆ యూనివర్సిటీకి ఆ యొక్క కాలేజీకి డిగ్రీ కాలేజీకి ఇచ్చినట్లయితే మాత్రమే మీరు ఎలిజిబిలిటీ ఉంటుందండి. మన టీఎస్పీఎస్సీ వాళ్ళు పక్కకు పెట్టారు అంటే దానికి ఏమైనా లేకపోయి ఉంటుంది కావచ్చు, మేబీ అది నాకు తెలియదు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క యూనివర్సిటీలో హిందూ మహాప్రచార సభ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అక్కడ యూనివర్సిటీకి దానికి ఏ యూనివర్సిటీ అండర్టేకింగ్ ఉందో అఫైల్ టు ఏ యూనివర్సిటీ ఉంటుందో ఆ యూనివర్సిటీలో అడిగినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజారెడ్డి గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. చంద్రమోహన్ గౌడ్ గారికి మరియు రోహిత్ గారికి నమస్కారములు. విషయం ఏంటంటే మా అబ్బాయి బీబీఏ పూర్తి చేసిండు ఓకే ఇంగ్లీష్ మీడియం నుండి. ఓకే, తర్వాత ఆయన ఇంటర్మీడియట్ వచ్చేసి సిబిఎస్ సిలబస్. ఓకే, తర్వాత ఇప్పుడు ఫోర్త్ గ్రూప్ ప్రిపేర్ కావాలంటే మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? తర్వాత ఇప్పుడు సార్ జమ్మికొండ ప్రాంతంలో ఉంటాడు అబ్బాయి. ఇప్పుడు మీరు ఉత్తర తెలంగాణ జమ్మికొండ అంటే ఉత్తర తెలంగాణ కదండి, మీకు జమ్మికొండ అంటే ఉత్తర తెలంగాణ కదండి, జమ్మికుండ కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్మికొండ. ఓకే ఓకే ఓకే, కరీంనగర్ డిస్ట్రిక్ట్. మీకు ఇప్పుడు మీకు రామప్ప అకాడమీ అంటే మీరు గూగుల్లో కొట్టినా లేదంటే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకైనా ఫోన్ చేస్తే మీకు 1500 రూపీస్ పే చేసినట్లయితే మీకు మెటీరియల్ సెండ్ చేస్తారు ఆయన. ఎస్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఎస్ చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. రవి గారు, మీ డౌట్ ఏంటో అడగండి.
ఎనీ డిగ్రీ అని చెప్పారు కదా మేడం, ఎస్ దానికి ఏజ్ లిమిట్ ఏమైనా చెప్పగలరా? ఓపెన్ వాళ్ళకైతేనేమో గవర్నమెంట్ 39 ఇయర్స్ ఇచ్చింది, ఓకేనా? నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్ ఏమో ప్లస్ 5 ఇయర్స్ కూడా ఇచ్చింది. కాకపోతే గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకో ఎక్స్ట్రా 5 ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి 44 ప్లస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్ రోహిత్ గారు, అయితే గ్రూప్ 4 పేపర్ 1 కి 2 కి డిఫరెన్స్ ఏంటి? ఎస్, పేపర్ 1 వచ్చేసి జనరల్గా కోఆర్డినేషన్ ఆఫ్ ఒక 12 to 13 సబ్జెక్ట్స్ అండి. పేపర్ 2 వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్, జనరల్గా ఇంగ్లీష్ ఫార్మాట్లో ఉన్నటువంటి కంఫ్రెన్షన్ అండ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అని. పేపర్ 2లో ఓన్లీ 3 సబ్జెక్ట్సే మెయిన్గా ఫోకస్ చేయాలి. పేపర్ 1లో మాత్రం అరౌండ్ 12 to 13 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో యాజ్ పర్ పేపర్ 1తో కంపేర్ చేస్తే అభ్యర్థులు ఈ విషయాన్ని కంపల్సరీగా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పేపర్ 1 ఏంటంటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్, మనం ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. పేపర్ 2 మీకు జాబ్ రావాలంటే పేపర్ 2లో హై స్కోరింగ్ చేస్తేనే మీకు జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే పేపర్ 2లో 110 or 120 plus స్కోర్ చేస్తేనే ఈ రోజుల్లో ఇక్కడ మనకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అభ్యర్థులు మ్యాక్సిమం పేపర్ 1తో కంపేర్ చేస్తే పేపర్ 2ని బాగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మిస్ చంద్రమోహన్ గారు, రామప్ప అకాడమీనే ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే మీరేం చెప్తారు? తప్పకుండా అండి, గ్రూప్ 4 జాబ్ రావాలి అంటే గత 15 సంవత్సరాలుగా రోహిత్ గారు పేపర్ 2ని, పేపర్ 1 వచ్చేసి ఫ్యాకల్టీస్ బృందం అంతా రామప్ప టీమే 10-15 సంవత్సరాలుగా వేలాది ఉద్యోగాలు సాధించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అయితే వీళ్ళ అనుభవము ఏమైందంటే క్వశ్చన్ పేపర్ వచ్చేటువంటి విధానాన్ని వీళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో మారుతున్న కాలానుగుణంగా వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పుల ప్రకారంగా ఈ క్వశ్చనింగ్ అనేది తేడా జరుగుతూ ఉంటుంది. అయితే ఆ క్వశ్చన్ని పసిగట్టగలిగే అంత ఫ్యాకల్టీస్ మన రామప్పలో ఉన్నారు కాబట్టి తర్వాత ఎగ్జామ్ పేపర్లు కూడా లాజికల్గా ఇచ్చేటువంటి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్లు ఇచ్చేటువంటి పేపర్స్ వీళ్ళు మాత్రమే తయారు చేయగలుగుతారు. ఇంతమంది కూడా ఇప్పుడు 9,000 ఉద్యోగాలలో దాదాపుగా మాకు 3,000 ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనడానికి గల కారణం ఏంటి అంటే ఒకటే, మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ బృందం. ఇక ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టూడియోలో ఉన్న రోహిత్ దాదాపుగా 1000 మంది కోచింగ్ ఇస్తే దాదాపుగా ఒక 800 మంది నుండి 900 మందికి 2000 మందికి ఇస్తే 800 మంది నుండి 900 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే వాళ్ళ యొక్క మారుతున్న కాలానుగుణంగా జరిగే మార్పులను పసిగట్టగలిగే కెపాసిటీ రామప్ప ఫ్యాకల్టీకి ఉన్నదని చెప్పడం గర్వంగా ఉంది. ఎస్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మేఘన గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఎస్ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మ్యామ్, గ్రూప్ 4లో నెగటివ్ మార్కింగ్ ఉంటుందా అని తెలుసుకోవడానికి కాల్ చేసాం మ్యామ్. యా, టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లో ఇప్పటివరకు అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఇలాగా మనకు ఇవ్వలేదు. బేసికల్గా ఏంటంటే ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకైతే 1/5 నెగిటివ్తోని ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు, మెయిన్స్లో అయితే నెగిటివ్ లేదు. టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు నిర్వహించిన ఏ నోటిఫికేషన్లో కూడా నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు, ఉండదు. థ్యాంక్ యూ రోహిత్ గారు, థ్యాంక్ యూ చంద్రమోహన్ గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.